హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రమోది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి హాయ్ అండి నమస్తే రీసెంట్గా నేను వెళ్ళిన ఒక బ్యూటిఫుల్ ప్లేస్ న్యూజర్సీలో ఉంది అది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఈ ప్లేస్ వచ్చేసి హ్యాకల్ బొరనీ స్టేట్ పార్క్ అండి సో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ న్యూ ఉందని చాలా వరకు అందరికీ తెలియకపోవచ్చు సో ఈ ప్లేస్ స్పెషాలిటీ వచ్చేసి హైకింగ్ చేయాలనుకునే వాళ్ళకి ట్రైల్ వాక్ చేయాలనుకునే వాళ్ళకి పిక్నిక్కి మనకు బయట పార్క్స్కి అలా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అండి అండ్ ఎవరైతే ఫోటోషూట్ చేసుకోవాలనుకుంటారో ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పవచ్చు సమ్మర్లో అయినా అలాగే ఇప్పుడు ఫాల్లో అయినా కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మేము ఇప్పుడే ఎంటర్ అయ్యాము లోపలికి ఇంకా వెళ్తున్నాము జస్ట్ మ్యాప్ చూసుకున్నాము అండ్ అలాగే ఇక్కడ ఏమేమి ట్రయల్స్ ఉన్నాయనేది చెక్ చేసుకున్నాము ఆ తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాము ఒకసారి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు కంప్లీట్గా ట్రయల్ వాక్ ఉంటుందన్నమాట పక్కన మనకు అక్కడక్కడ వాటర్ ఫ్లో అవుతూ వాటర్ కనిపిస్తూ ఉంటుంది అండ్ మనకు కంప్లీట్గా చెట్లే ఉంటాయి ఆల్ అరౌండ్ అండ్ చూడ్డానికి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి ఇక్కడ అక్కడక్కడ మనకు చెట్ల మధ్యలో టేబుల్స్ ఉన్నాయి మనం అక్కడే టేబుల్స్ దగ్గర మనం తెచ్చుకునే ఫుడ్ అంతా కూడా పెట్టుకొని తినొచ్చు అలాగే మీరు ఏదైనా గ్రిల్ చేసుకోవాలనుకుంటే నాన్ వెజ్ కానివ్వండి లేదంటే కార్న్ పన్నీర్ అలాంటివి చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ గ్రిల్ అవన్నీ కూడా మనకు రెడీగా ఉన్నాయి మనం జస్ట్ అంతా కూడా ఇక్కడ క్లీన్ చేసేసుకొని గ్రిల్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి నేను అక్టోబర్ సెకండ్ వీకెండ్ వెళ్ళానండి నార్మల్గా ఫాల్ టైంలో వెళ్తే మనకు ఫాల్ బ్యూటీ అంతా కూడా చూడొచ్చు ఇక్కడ మనకేంటంటే న్యూజెర్సీలో ఫాల్ కలర్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తాయి కాబట్టి ఈ ప్లేస్లో మనం ఏంటంటే ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ లీవ్స్ అన్ని కూడా చూడవచ్చు అండ్ వ్యూ కూడా చాలా బాగుంది మనకు కొండలు అండ్ చిన్న చిన్న లోయలు మధ్య మధ్యలో వాటర్ ఇలాంటి బ్యూటీనెస్ అంతా కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఈ ప్లేస్కి వచ్చేసి మనం డాగ్స్ ఉంటే డాగ్స్ని కూడా తీసుకురావచ్చండి అండ్ మీరు ఫుడ్ కూడా తీసుకురావచ్చు పిక్నిక్ చేసుకుంటారు కాబట్టి బట్ మిగిలిన ఫుడ్ కానివ్వండి ఏదైనా ట్రాష్ ఉంటే మాత్రం అది మీతోటే తీసుకెళ్ళాలి ఇక్కడ ట్రాష్ బాక్స్ అలాంటివి ఏవి లేవు సో ఇక్కడ వాటర్ వచ్చేసి చాలా నీట్గా ఫ్రెష్గా ఉందండి అందులో పడిన లీవ్స్ అంతా కూడా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇది మ్యాన్ మేడ్ అయితే కాదు కంప్లీట్గా నేచర్ బ్యూటీ అనమాట సో ప్లేస్ అంతా ఒకేలాగా ఉంటుందా బోరింగ్ అలా మాత్రం అనుకోకండి మనకు కంప్లీట్ ట్రయల్ వాక్ అంతా కూడా ఎంజాయ్ చేస్తాము మనం కూర్చోవడానికి ప్లేసెస్ ఉన్నాయి మనము రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ ఉంది నాకైతే ఎక్కువగా నచ్చిందండి ఈ ప్లేస్లో ఫోటోషూట్ అయితే తీసుకుంటే మనకు ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి కలర్ఫుల్గా ఉంటాయి సో చూడ్డానికి చాలా చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది మనకి మంచి టైం పాస్ అవుతుంది వీకెండ్ టైంలో వెళ్తే అయితే సమ్మర్లో వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది ఫాల్ టైంలో కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇది వింటర్లో కూడా ఓపెన్ ఉంటుంది ఏంటంటే కొంతమంది స్నో పడినప్పుడు కూడా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇదేంటంటే కొంచెం లోతుగా లోయలాగా ఉంది ఇక్కడ అన్ని కూడా స్టోన్స్ ఉన్నాయండి స్టోన్స్ మెల్లమెల్లిగా మనము హైకింగ్ చేసి కిందికి వెళ్ళినట్టయితే అక్కడ కొంచెం వాటర్ ఫాల్స్ అన్నీ కూడా చూడొచ్చు నేనైతే కంప్లీట్గా కిందికి వెళ్ళి చూసానండి ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే ఎంత టైం ఉన్నా కూడా మనకు పోరే కొట్టదు అండ్ మనం చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళచ్చండి మరీ బేబీస్ కాకుండా మనము ఒక ఫైవ్ ఇయర్స్ అబు పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకెళ్ళచ్చు అండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఈ ప్లేస్లో వచ్చేసి మనకు వాటర్ కూడా ఉంది కాబట్టి మనం ఫిషింగ్ కూడా చేసుకోవచ్చండి అండ్ హైకర్స్కి చాలా మంచి ప్లేస్ ఇదైతే అండ్ మనం ట్రయల్ వాక్గా నడవాలనుకుంటే కూడా ఇది చాలా మంచి ప్లేస్ ఒక టూ త్రీ ఫ్యామిలీస్ అలా కలిసి వచ్చినట్టయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అంటే మనం నేచర్ని ఎంజాయ్ చేయడమే కాకుండా కలిసి అందరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఫుడ్ తినడానికి ఏదైనా కావాలనుకుంటే మాత్రం అది మీరే తెచ్చుకోవాలి ఇక్కడ ఎటువంటి షాప్స్ అయితే ఇవ్వలేవు సో ఏంటంటే ఇక్కడ కొన్ని రకాల జంతువులు కూడా ఉన్నాయని చెప్తున్నారు అది ఏంటంటే జింకలు ఇంకా కొన్ని రకాల ఫాగ్స్ కానివ్వండి అండ్ బ్లాక్ బీర్ కానివ్వండి ఇలాంటివి ఉన్నాయని చెప్తున్నారు అంటే మరి మనుషులు ఉన్న దగ్గరికి అయితే అవి రావు కానీ మనకు జింకలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నార్మల్గా ఇంట్లో ఉన్న ప్లేస్లలోనే అవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్లేస్లో మనకు బాగానే కనిపిస్తాయి సో ఇక్కడ వచ్చేసి అరుణ్ చాలా కింది వరకు వెళ్ళాడండి నేను కొంచెం పైన ఉండిపోయాను ఎందుకంటే మా కజిన్స్ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట సో సరే అని నేను ఇంకా మరీ కింది వరకు వెళ్ళలేదు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు సైడ్ అంతా కూడా ఇలా లోయేలా కనిపిస్తుంది కానీ ఎటువంటి భయం అయితే కాదండి హ్యాపీగా నడిచేలాగే ఉంటుంది అండ్ మనం ఏంటంటే డే టైంలో వెళ్తే బాగుంటుంది నైట్ టైంలో అయితే పార్క్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట సో మేమైతే అక్టోబర్లో వెళ్ళాం కాబట్టి మాకు చాలా మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండ్ అలాగే వ్యూ కూడా ఉండే అన్నమాట మరీ నవంబర్ ఫస్ట్ వీక్ వెళ్తే ఆకులన్నీ కూడా రాలిపోతాయి కొంతమందికి అలాంటి నేచర్ కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అప్పుడు కూడా వెళ్ళవచ్చు సో ఇక్కడ వచ్చేసి కొంచెం లోయలాగా ఉందండి నేను అందులోకి వెళ్ళాను సగం దూరం వెళ్ళిన తర్వాత నాకు అక్కడ మట్టిలో ఒక పెద్ద హోల్ కనిపించిందండి అండి చూడ్డానికి అదేమన్నా పాముందేమో అని భయపడ్డాను సో అది పాము కాకపోవచ్చు అండి మెయిన్ ఏంటంటే మనకు ఉడతలు ఉంటాయి కదా అవి కూడా హోల్స్ చేస్తూ ఉంటాయి మా ఇంటి దగ్గర కూడా చాలా ఎక్కువగా అలాగే హోల్స్ అన్నమాట సో ఇక్కడ వచ్చేసి మేము పాటలు పెట్టుకొని ఫ్యామిలీ అందరము వాక్ చేస్తూ ఉన్నాము చాలా బాగా అనిపించిందండి మీకు ఒకవేళ పెట్స్ ఉంటే డాగ్స్ ఉంటే హ్యాపీగా డాగ్స్ని కూడా తీసుకురావచ్చు ఈ ప్లేస్కి ఎందుకంటే కొన్ని పార్క్స్కి నాట్ అలౌడ్ ఉంటుంది డాగ్స్ అయితే బట్ ఇక్కడైతే మనం డాగ్స్ని కూడా తెచ్చుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా స్పెండ్ చేసాము అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా చాలా టైం స్పెండ్ చేసేసి అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు హైకర్స్ పిక్నిక్ చేసుకునే వాళ్ళు కానివ్వండి లేదనుకుంటే ఫోటోషూట్స్ అలా ఏమైనా ఉంటే అలా చేసుకునే వాళ్ళు కానివ్వండి ఇంకా రకరకాల బర్డ్స్ ఇక్కడ వచ్చేసి ఓవర్ హండ్రెడ్ బర్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అనేవి ఇక్కడికి వస్తూ ఉంటాయంట సో అలాంటివి చూడాలనుకున్నా లేదనుకుంటే మనం ఫిషింగ్ చేయాలనుకున్నా మళ్ళీ చాలా మంచి ప్లేస్ అనమాట సో డెఫినెట్గా నాకు ఫోటోషూట్కి అయితే ఇది బ్యూటిఫుల్ ప్లేస్ అని నేను చెప్తాను అండ్ ఫాల్ టైంలో వస్తే మీకు అయితే ఇంకా ఇంకా బాగా నచ్చుతుంది సో ఐ హోప్ మీకు కూడా ఈ ప్లేస్ నచ్చింది అనుకుంటున్నాను మీరు న్యూ జర్సీలో ఉన్నట్టయితే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ కొత్త వీడియోలో మిమ్మల్ని కలుస్తాను సీ నెక్స్ట్ వీడియో బాయ్